ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను చేయడం తన గొప్పతనంగా కాకుండా బాధ్యతగా భావిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వల్లూరు పంచాయతీలోని పచ్చికాయలమిట్ట చుట్టుగుంట గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. చుట్టుగుంటకు వచ్చిన మంత్రికి వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కోటి 25 లక్షల రూపాయలతో పూర్తయిన బీటీ రోడ్డు మంత్రి ప్రారంభించారు. గ్రామానికి ఏమి అవసరమో నాయకులు వచ్చి అడిగినప్పుడు ఓ ప్రణాళికాబద్ధంగా ఆ పనులు చేయడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో వల్లూరు పంచాయతీ నాయకులు అడిగిన రోడ్డు శ్మశాన స్థలం పనులకు ప్రారంభోత్సవం నిర్వహించినట్లు తెలిపారు. రైతులకు కావలసిన గిట్టుబాటు ధరకు మించి నేడు వరి ధాన్యం అమ్ముడుపోవడం సంతోషంగా ఉందని చెప్పారు. రాబో సీజన్కు కూడా వరి ధాన్యానికి డిమాండ్ ఉండబోతోందన్న నేపథ్యంలో రెండో పంటకు నీరు ఇవ్వటానికి కృషి చేస్తామన్నారు. టీడీపీ నాయకులు విమర్శించడానికి ఎటువంటి అవకాశం లేకపోవడంతో రైతుల సంతోషాన్ని చూసి కుమిలిపోతున్నారని కాకాని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, గ్రామ సర్పంచ్ పల్లికొండ ప్రతాప్, సీనియర్ నాయకులు చెంగారెడ్డి, హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్ చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కానీ పాపం చేయలేకపోయాం. గ్రామానికి గడప గడపకు వస్తే చేయిస్తానని చెప్పి చెప్పాను. ఏదో ఆ దారిన రోడ్డు మొదలైంది, కపల్దరం రోడ్డు. మనోళ్ళు మహేంద్ర వాళ్ళు వచ్చారు. ఆపితే ఇంకేదన్నా సమస్య అనుకుంటే అయ్యా గుర్తు చేస్తామని వచ్చామని చెప్పి చెప్పాడు. మననే కదా చెప్పాను, నేను మర్చిపోయేటువంటి మనిషిని కదా, నాకు గుర్తుంటుంది, చేయిస్తాను తప్పనిసరిగానని చెప్పి చెప్పాను. ఆ తర్వాత అంచనాలు వేయించాం, మంజూరు చేయించాం, టెండర్లు పిలిచాం. ఈ ఒక్క గ్రామానికి సంబంధించి సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్య 1 కోటి 17 లక్షల రూపాయలతో 1 కిలోమీటర్ రోడ్డు ఈరోజు పూర్తి చేయించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఎవరన్నా ఏదన్నా ఈ గ్రామాలకు సంబంధించి పనులు చేశామో అంటే దాన్ని ఎప్పుడు నేను నా గొప్పతనంగా భావించడం లేదు, నా బాధ్యతగా భావిస్తున్నాను. ఎందుకంటే మీరు నా మీద నమ్మకంతో విశ్వాసంతో గోవర్ధన్ రెడ్డి అయితే మనకి పనులు చేస్తాడనేటువంటి దాంతో 2 సార్లు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించారు. కాబట్టి నా కనీస బాధ్యత ఈ గ్రామాలకు సంబంధించి మీరు అనుకున్నటువంటి దాంట్లో కనీసం పర్వాలేదు, గోవర్ధన్ రెడ్డి బాగానే చేశాడు, ఓటేసి మనం మోసపోలేదు అనేటువంటి భావం కలిగించాలనేటువంటి తపన తాపత్రయం తప్ప ఎక్కడ కూడా నాకు ఓట్లు ఇచ్చారు అయిపోయింది కాబట్టి ఇంకే గ్రామస్తుల్ని మరలా ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత పోతే ఏ గాలి ఉంటే ఆ గాలికి ఓట్లు వేస్తారనేటువంటి ఆలోచన కాకుండా దానికి భిన్నంగా గ్రామంలో ఉండేటువంటి సమస్యలన్నీ తీర్చాలనుకున్నాం. సిమెంట్ రోడ్లు వేసాం, డ్రైనేజీలు వీరంత వరకు వేసాం, త్రాగునీటికి సమస్య లేకుండా చేసాం, సాగునీటి సమస్య లేకుండా చేసాం. చాలా సంతోషం చంద్రన్న చెప్పాడు, అయ్యా మొన్నటి దాకా ఉన్నటువంటి రేట్లు రోడ్డు వేసిన తర్వాత రోడ్డు పక్క ఉన్నటువంటి 1 ఎకరా 5 లక్షలకు పెరిగిందని చెప్పి రైతులకు సంబంధించి ఏ రోజు ఇటువంటి అభివృద్ధి పనులు జరుగుతాయో, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు భూముల రేట్లు పెరిగినాయంటే కారణం ఇదే. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి భూమి బంగారం అవుతుంది గుర్తుంచుకోండి. ఎకరాకి 4.5 నుంచి 5 పుట్లు పండుతున్నాయి. పాపం ఎక్కడ కూడా రైతులకు సంబంధించి ఎదురు చూడాల్సినటువంటి పని లేకుండా 1 కోటి 18 వేల నుంచి 20 వేల రూపాయల దాకా రేటు పలుకుతున్నాయి. అందుకే చెప్పాం, ఏదో ఒక విధంగా మన రైతులు పాపం ఆసక్తిగా ఉన్నారు, 10 రూపాయలు సంపాదించుకున్నారు. వచ్చే సీజన్ కూడా బ్రహ్మాండంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రెండో పంటకు కూడా నీళ్లు ఇవ్వడానికి చర్యలు తీసుకుని ఈ ప్రాంతానికి సంబంధించి రెండో పంటకు కూడా నీళ్లు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం.